సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ నందమూరి తారక రామారావు ముద్దుబిడ్డ తెలుగు ప్రజల అభిమాన నాయకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాలకృష్ణ సినీ నటుడుగానే కాక నిరంతర ప్రజాసేవకుడిగా మరియు హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మరెన్నో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మైల సముద్రం సుబ్రహ్మణ్యం, లోచర్ల వాల్మీకి పెద్దన్న, భీమనేని కిష్టప్ప నాయుడు, కురుమాల సత్యం, సప్లయర్ శంకర్, పుట్లరాజు, నరేంద్ర, గిరి ప్రసాద్, దివాకర్, చలపతి, చికెన్ సెంటర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. సిద్ధికలరావు మేము నిమ్మకి ఇష్టమైన చంద్రబాబు నందమూరి వంశోద్ధారకుడు నందమూరి బాలకృష్ణ గారి బాలకృష్ణ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి ఆయనకు విశేష తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మా బీసీ నాయకుడు, మా సహచరుడు, నాతో పాటు జిల్లా కార్యదర్శిగా ఉంటున్న సాంకోటి ఆదినారాయణ కూడా ఈరోజు జన్మదినము రావడం మరి శుభ సందర్భము. ఈ సందర్భంగా ఆది సాంకోటి ఆది కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారి వారసులు, ఆయన తనయుడైన నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు. 62వ సంవత్సరానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి ఆఫీస్ నందు ఘనంగా మేము చేస్తున్నాం. దాని కారణం తెలుగుదేశం పార్టీ వారసుడిగా తెలుగుదేశం పార్టీలో 82 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన వెన్నుదండగా నిలుస్తూ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. అందుకోసం మరో 100 సంవత్సరాలు కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. రామారావు గారి ముద్దుల తనయుడు బంగారు బాలయ్య గారి 62వ జన్మదిన సందర్భంగా వారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే తన తండ్రి బాటలో సేవ చేస్తున్నారు ఆయన. ఎందుకంటే మన క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు ఎంతో తన శక్తికి మించిన కృషి చేసి చాలామందికి మంచి ట్రీట్మెంట్ అందిస్తూ, అలాగే మా ఆదినారాయణ గారు చెప్పినట్లు హిందూపురంలో 2 రూపాయలకే పేదలకు ఉచిత అన్నం పెట్టాలా అనేటువంటి అన్న క్యాంటీన్ ప్రారంభించడం, ఆయన అందరికీ వాళ్ళ తండ్రి తరహాలో ఆదర్శవంతునిగా ఉండడం, అలాగే ఈరోజు మా ఆది బాలకృష్ణ గారు పుట్టిన రోజునే ఆది గారి జన్మదినోత్సవం సందర్భంగా మేమందరూ మిత్రులు ఈ జన్మదినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం.